వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరస్తా ఆజ్హమ్ ప్రాథమిక పరీక్ష బాగ్ చార్ కహాని పాట్ దో బూడా షికారి కుత్తా హం సిక్కింగి పిల్లలు ఈరోజు మనం బూడా షికారి కుత్తా అనే కథం గురించి నేర్చుకుందాం బూడా షికారి కుత్తా బూడా అంటే ముసలి అని అర్థం షికారి షికార్ అంటే వేట షికారి అంటే షికారి కుత్తా అంటే వేట కుక్క అంటే హంటింగ్ డాగ్ మాట సో ఇది ఎలాంటిది ముసలిది అయిపోయింది అంట ముసలి కుక్క ఓకే స్టోరీ చూద్దామా ఏ షికారినే కయ్యి షికారి కుత్తే పాలరకైతే ఒక షికారి షికారి అంటే ఏమనుకున్నాం హంటర్ షికారి అంటే ఏంటి హంటర్ వేటగాడు వేటగాడు అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి యానిమల్స్ని హంటింగ్ చేస్తారన్నమాట సో ఇతను చాలా కుక్కల్ని పెంచే పెంచుతూ ఉండేవాడు షికారినే కుత్తంకు షికార్ పక్కలానేక అచ్చా ఖాసా ప్రశిక్షణ దియాత కుక్క పిల్లలుండి కుక్కలను తీసుకెళ్తే అవి వేటాడవు వాటికి ఎలా వేటాడాలి ఏ విధంగా జంతువులను ట్రాప్ చేయాలి ఏ విధంగా జంతువుల మీద అటాక్ చేయాలి వాటిని ఎలా పట్టుకోవాలి అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు సో ఈ షికారి కూడా ఈ వేటగాడు కూడా తన కుక్కలకి మంచి ట్రైన్ చేశాడమాట ఓకే ఉస్కే పాస్ ఈ బూడా కుత్తాబీతా ఉస్క నాం షేరుతా ఇతని దగ్గర ఒక కుక్కు ఉంది దాని పేరేంటి షేరు అది ఎలా ఉంది ముసలిదైపోయింది పాపం సాలోంసే చాలా ఏళ్ళ నుంచి కూడా అప్పుడే మాస్టర్కి వెళ్ళి షికార్ పకడ్కర్ లానేక కామ్ బూబీ కర్తారహా తన యొక్క మాస్టర్ మాస్టర్ అంటే యజమాని ఓకే తన యజమాని కొరకు షికార్ పకడ్కర్ లానేక వేటాడు తీసుకురావడంలో చాలా బాగా పనిచేస్తూ ఉండేది అనమాట సో బుడాపేకి మార్ సబ్కో పడితే హే వృద్ధాప్యం అనేది అందరికీ వస్తుంది మీరు బాల్యంలో ఉన్నారు తర్వాత యవనలోకి వస్తారు తర్వాత వృద్ధాప్యం వస్తుంది సో వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది కదా సో అదే విధంగా ఈ వేటకు కూడా ఒక షికారి కుత్తాబి హో చలాత వేటకు కూడా ముసలిదైపోయింది ఆ భూస్ మీద వచ్చిన దమ్ రహాత ఇప్పుడు దానిలో అంత దమ్ దమ్ అంట శక్తి అంత శక్తి లేదు ఎంత అది ఎవ్వరంలో ఉన్నప్పుడు ఎంత శక్తివంతంగా ఉండేదో అంత శక్తివంతంగా లేదు ఇప్పుడు మీరు చిన్న చిన్నప్పుడు మనకి మన కాలమే మనం నడలేం సో మనకి సపోర్ట్తో నడుస్తాం ఆ తర్వాత యవనంలోకి వచ్చిందో చాలా బలవంతంగా చాలా ఏ పనైనా చేయగలం అంత శక్తివంతంగా తయారవుతాం ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు తిరిగి మళ్ళా మనం బలహీనపడిపోతున్నాం మన శరీరం అంతా కూడా సో ఈ విధంగా కుక్క శరీరం కూడా బలహీనపడిపోవడం వల్ల అంత శక్తి లేదు తన యొక్క బాడీలో ఫిర్ బి శక్తి లేనప్పటికీ కూడా అప్పుడే మాస్టర్కే సాత్ షికార్ పర్ జాత తన యజమాని కూడా వేటకి వెళ్ళేది ఆరు షికార్ పకడ్లేనకెలియ అప్పుడు ఆ పోరాదం లగాత తనకు ఉన్న ఓపికనంతా కూడా శక్తిని కూడగట్టుకుని వేటాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది షికారీని ఏక్ దిన్ షికార్ పర్త షికారి వేటగాడు ఏక్ దిన్ ఒకరోజు షికార్ పడత వేటాడుతున్నాడు బూడా కుత్త హిరణ్కే బచ్చే బచ్చేకు పకడ్నే కెలియే దౌడా ఆ సమయంలో ఆ ముసలి కుక్క ఒక హిరణ్ హిరణ్ అంటే జింక జింక పిల్లని పట్టుకోవడం కొరకు పరిగెట్టింది బాకీ కుత్తేతో పిచ్చిడైతే ఈ కుక్క ఒకటే కాదు కదా వేట కడితే ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి కానీ అవన్నీ పిచ్చిడే వెనక్కి ఉండిపోయినాయి అంటే వెనకాల నెమ్మదిగా వస్తున్నాయి పరంతు కానీ ఈ వేట ఎక్కడ మిస్ అవుతుందో తన యజమానికి ఏదో చెయ్యాలని తపంతో ఈ మొసలి కుక్క ఏం చేసింది బూడా షికారి కుత్త జాన్ హతేలీ పర్ రక్కర్ దౌడ ఆ ప్రాణం పనంగా పెట్టి అది ఏం చేసింది పరిగెట్టింది అవురు స్నే హిరణ్కో పక్కడ మొత్తానికి అది ఆ జింకని పట్టుకుంది అవురు హిరణ్కే పుట్టే పర్ అప్పుడే దాంత దసాది ఏమో మామూలు పట్టుకుంటే అవుతుందా ఆగదు తన యొక్క పళ్ళతో గట్టిగా బిగించి పట్టుకుని కరిచి పట్టుకుంటే అది పరిగెట్టలేదు కనుక గాయం పడి సో ఏం చేసింది వెంటనే తన పళ్ళతోటి గట్టిగా కరిచి పట్టుకుంది ఏంటి దసనా అంటే గుచ్చడం బాగా గుచ్చి పళ్ళు ఇక్కడ ఉంది కదా అలా పట్టుకుని పట్టుకుంది మగారి కానీ ఉస్కే బూడే కంజోర్ దాంత్ టూట్ గయే ఈ ముసలు అయిపోయింది కదా అందువలన దాని యొక్క పళ్ళు కూడా ఎలా అయిపోయినాయి కంజోర్ బలహీనంగా అయిపోయినాయి అంట అందువలన బలహీనంగా ఉండడం వల్ల ఏమైందంటే టూట్గాయ్యే పళ్ళు ఇరిగిపోయినాయి మనం గట్టిది ఏదైనా మనం కొరికామంటే మన పంటి బలం కన్నా ఎక్కువ మన పళ్ళు కూడా ఇరిగిపోయడం లేకపోతే నొప్పి పట్టడం జరుగుతుంది కదా అదేవిధంగా ఈ కుక్క యొక్క పళ్ళు ఇరిగిపోయినాయి పాపం ఆరు హిరణ్ ఉస్కే చుంగల్సే బాగ్నికలా అప్పుడు ఏం చేసింది దొరికిందే అవకాశంగా ఈ జింక హిరణ్ ఆ పుస్కే చుంగల్సే దీ యొక్క కుక్క యొక్క బంధ బంధం నుంచి బాగనికలా విడిపించుకుని వెళ్ళిపోయింది షికారి అనే దేకాకి బూడే కుత్త హిరణ్ కో చోడదియా చౌసే ఉస్ పర్ బుడా బడా గుస్స ఆయా ఇదంతా కూడా షికారి చూసాడు చూశాడు ఈ మొసలి కుక్క పైన కోపం వచ్చిందంట ఎందుకు ఈ బూడే కుత్త ఈ ముసలి కుక్క హిరణ్ కో చోడదీయా సో ఆ హిరణ్ణి వదిలేసింది నా వేటని ఈరోజు పాడు చేసింది అని కోపంతో ఉసే ఉస్ పర్ బడా గుస్సాయ చాలా కోపం వచ్చింది దాని మీద ఉసే ఉస్ బూడే కుత్త మారినకెళ్ళి అప్పు బంధువు కుటాయి వెంటనే ఆ ముసలి కుక్కని వెంటనే అక్కడే చంపేద్దాం మారిన అంటే చంపడం చంపేద్దాం అని చెప్పి అప్పు బంధువు కుటాయి బంధువు కంటే గన్ తన గన్ ఎత్తాడు మన ఇంట్లో మన కుక్కలు మెంచుతున్నప్పుడు ఎలా జాలీగా చూస్తున్నా మనం ఏం కొడుతుంటే సో అదేవిధంగా ఆ బూడే కుత్తేనే ఆ ముసలి కుక్క కూడా అప్పు మాలిక్కి ఓరి కాతర్నిగా హోమ్సే దీకా పాపం ఆ కుక్క తన యజమాని వైపు తను చంపడానికి కనపెడితే అదేం చేసింది చాలా జాలీగా జాలి దృష్టితో చూసిందంట మాలిక్నే ఉ తను ఏదో చెప్తుంది అన్నట్టుగా ఉందన్నమాట తనకి మాలిక్ మూక్ అంటే మూగ తన మూగ మాటల్ని వింటున్నాడు मानो वह बूढ़ा कुत्ता कह रहा हो तन के अला चूस्त जालीगा मुझे मत मारो नंपवुद्दू मेरा मन और मेरी इच्छा शक्ति अभी भी मजबूत है जवान है है ना ये मन ना तपनावत इपड़कोड़ा मजबूत चला स्ट्रांग चला यवन उन्ना मगर कानी मेरा शरीर बूढ़ा और कमजोर हो चला है चला है నాకు ఏదో చేయాలని ఉంది ఏదో నా కోరుకుంది కానీ నా శరీరం నాకు సహకరించట్లేదు ఎందుకు అంటే నా శరీరము బూడా ముసలిదైపోయింది కంజోర్ హో చలాహే ముసలిదవడం వల్ల శరీరం అంతా కూడా బలహీనపడిపోయింది జిస్సే మై షికార్ పకడ్నేమే అసఫల హోగయా అందువలన నేను యొక్క వేటని పట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయాను మేరే పురాణే జవానీకే దినోంకి యాద్ కరో నా యొక్క పాత రోజుల్ని నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న రోజుల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో టబ్ మై ఖ్యాత అప్పుడు నేను ఎలా ఉండేదాన్నో ఒకసారి గుర్తు తెచ్చుకో అని చెప్పి అంటున్నట్టుగా చెప్ చూస్తుందన్నమాట ఆరు తుమ్ అప్పు బుడా పేకే బారేమే జర సోచవుతూ నీవు కూడా నీ యొక్క వృద్ధాప్యంలో నువ్వు ఎలా ఉంటావో ఒకసారి ఊహించుకో అని చెప్పి అతని అంటున్నట్టుగా చూస్తుంది షికారీనే కుత్తేకో గలేసే లగాలియా ఉస్కే సిర్ పర్ హాత్ ఫేరా తప్ తపాయా అవర్ కహా కొయి బాత్ నహిషేరు షికారి ఏం చేశాడు దాని కళ్ళల్లోకి చూసాడు కళ్ళ కుక్క ఎలా చూస్తుంది జాలీగా చూస్తుంది అలాగా జాలీగా చూస్తుంటే తినికి తినితో మాట్లాడుతున్నట్టుగా తన భాష అర్థం చేసుకున్నాడు తిను మాట్లాడుతున్నట్టు అనిపించింది నీ వృద్ధాప్యంలో నువ్వెలా ఉంటావు ఊహించుకో అన్నట్టు చెప్పింది నా యవ్వనో అంతా నీ కోసం చాలా అని చెప్పినట్టుగా అనిపించింది అవును కదా నా చాలా చేసింది అని చెప్పి రియలైజ్ అయ్యి ఇతను ఏం చేశాడు వెంటనే దాని మీద ఉన్న ప్రేమతోటి దాన్ని గలేసే లగాలియా కౌగిలించుకున్నాడు దగ్గర తీసుకుని ఉస్కే సిర్ హాత్ ఫేరా దాని తల మీద తప్ తపాయా తప్తపాయా కహా కొయ్ బాత్ నహిషేరు అది టెన్షన్ పడుతుంది ఇది కళ్ళతో కాల్చిపోయాడు కదా సో ఏం పర్లేదని చెప్పి మళ్ళీ దాన్ని దాన్ని నెమ్మదిగా టచ్ చేస్తూ ముద్దిగా చెప్పాడు దానికి సీక్ ఈ పాఠం వల్ల ఈ స్టోరీ వల్ల నీతి ఏంటి మనం బూడా పేసే కోయి బచ్చిన హీసకత వృద్ధాప్య నుంచి మనం ఎవ్వరూ కూడా తప్పించుకోలేం సో మనం ఇప్పుడు బలంగా ఉన్నామని చెప్పి బలహీనంగా ఉన్న మన వాళ్ళని చూసి అంటే మన తాత అమ్మమ్మ నానమ్మ ఇటువంటి వాళ్ళని చూసి మనం హేళన చేయడం కానీ లేకపోతే కించపరచడం కానీ చేయకూడదు వారికి ఏదైనా సహాయం కావలిస్తే మనం వాళ్ళకి చేస్తూ ఉండాలి అర్థమైంది పిల్లలు నెక్స్ట్ మరలా మరో పాఠంతో మరో కథతో మంచి కథతో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ